నమస్తే అండి మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి వి లవ్ రీడింగ్ డే ట్వంటీ యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ వీడియో లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈరోజు మనం తెలుగు నీతి కథ చదువుదాం ఈరోజు మనం తెలుగు నీతి కథలో చదువుకునే కథ పేరు సోమరి సుబ్బయ్య రామాపురం ఊరికి కోతవేటి దూరంలో అడవి ఉంది పిల్లలంతా అడవికి వెళ్ళి కావలసిన పండ్లు కాయలు కోసుకుని తినేవారు కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు పండ్లన్నీ కొమ్మలకు ఉండటం వల్ల కోసుకోవడం చేత కాలేదు ఎండలో చాలాసేపు తిరిగి చివరకు చెట్ల కింద సొమ్మసిల్లి పడిపోయాడు అంతలో అక్కడికి కోతురు గుంపు ఒకటి వచ్చింది అతడిని చూసి పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు మనం సాయం చేద్దాం అందొక కోతి సరైన మిగిలిన కోతులు మిగిలిన కోతులు పెద్దవి చెట్టు మీదకు వెళ్ళి చిటారు కొమ్మల్ని కదిలించి పండ్లు కిందకి పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కొద్దిసేపటికి చంద్రయ్యకి మెలకు వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు కొన్ని తిని సంచితో పండ్లను తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు అది విన్న సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవికి వెళ్ళాడు అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద సొమ్మసిలి పడిపోయినట్లుగా నటించాడు అతడు అనుకున్నట్లుగానే కోతులు వచ్చాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి కొన్ని చెట్లు పైకి ఎక్కి పండ్లు పోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది అతను మోసం చేస్తున్నాడని అర్థమై మీదికి దూకాయి ఇది గమనించిన సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పొరుగు అందుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద ఆయన తరిమి అతన్ని రక్షించాడు జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు దురాస దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలి అని సుబ్బయ్యకు చెప్పాడు ఈ కథను చదివారు కదా ఈ కథకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలను మీ నోట్బుక్లో రాయండి మొదటి ప్రశ్న పండ్ల కోసం పిల్లలు ఎక్కడికి వెళ్ళేవారు రెండవ ప్రశ్న కోతులు ఎవరికి సాయం చేశాయి మూడవ ప్రశ్న కోతులను మోసం చేసింది ఎవరు నాలుగో ప్రశ్న ఈ కొత యొక్క నీతి ఏమిటి విలావ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు mano chadobaye story The Teacher's Fox. A donkey and a fox were wandering in the forest. They were good friends. They were too engrossed in chatting and were taken aback when they saw a line nearby. It was too late to run around and run. The fox had an idea. He said to the donkey, Don't worry. I will make friends with the, the lion. Then he won't harm us. Then he went to the lion and said, If you promise to spare my life, I will bring the donkey to you and you can kill him instead. The lion said, As you say, you are clever. Come along, the lion is our friend now. But the లైన్ కిల్డ్ ద డాంకీ ఏట్ హిమ్ అప్ దెన్ హీ టర్న్ టు ద ఫాక్స్ అండ్ సెడ్ ఇట్స్ యువర్ టర్న్ నౌ అండ్ కిల్డ్ హిమ్ టు వన్ షుడ్ నెవర్ డిసీవ్ ఎ ఫ్రెండ్ ట్రీచరీ డస్ నాట్ పే ఇక్కడ ఈ స్టోరీలో ఒక ఫాక్స్ అలాగే డాంకీ ఉన్నాయంట అవి రెండు మంచి ఫ్రెండ్స్ అంట అవి రెండు కలిసే ఉండేవట ఒకరోజు అలాగా అవి ఒక చోట ఉన్నప్పుడు ఒక లైన్ వచ్చిందంట దాన్ని చూసి డాంకీ భయపడిందంట భయపడితే ఫాక్స్ అంటుందంట నువ్వేం భయపడకు లైన్ ఫ్రెండ్షిప్ చేసుకొని దాన్ని మనమల్ని వదిలేయమని నేను అడుగుతాను అని అనుకొని లైన్ దగ్గరికి వెళ్తుందంట లైన్ అంటుందంట నువ్వు మమ్మల్ని నన్ను వదిలి డాంకీని తిని అని అంటుందంట అందుకు లైన్ ఒప్పుకుంటుందట ఒప్పుకొని డాంకీని చంపి తినేస్తుందట అప్పుడు ఫాక్స్ వైపు చూస్తుందట ఇప్పుడు నీ నిన్ను చంపుకొని తింటాను అంటదట అదేంటి నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు అని అంటుందంట ఏమీ లేదు అని చెప్పి తిన్ని కూడా తినేస్తుందట కాబట్టి మోసం అనేది చేయకూడదు నెక్స్ట్ యాక్టివిటీ మనకి ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చారు ఇక్కడ పక్కన షేప్స్ ఇచ్చారు అటు పక్కనేమో వాటి నేమ్స్ ఇచ్చారు ఫస్ట్ షేప్స్ ఇటువైపు షేప్స్ని అటువైపు వర్డ్స్తో మ్యాచ్ చేయాలి ఫస్ట్ మనకి స్క్వేర్ నెక్స్ట్ ట్రాంగిల్ సర్కిల్ ట్రెపీజియం రెక్టాంగిల్ టాంగిల్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ట్రాంగిల్ ఇచ్చారు ఆ ట్రాంగిల్లో కొన్ని గీతలు గీసి దాంట్లో ఎన్ని ట్రాంగిల్స్ ఉన్నాయి అనేది ఫైన్ చేయమన్నారు హౌ మెనీ ట్రాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ పిక్చర్ అన్నాడు మొత్తం ట్వంటీ ఫోర్ ట్రాంగిల్స్ ఉన్నాయి ఈ పిక్చర్లో మీరు ఒక పిక్చర్ వేసి దాన్ని ఐడెంటిఫై చేస్తే మీకు ట్వంటీ ఫోర్ ట్రాంగిల్స్ అనేది మీకు వస్తుంది ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ ఇచ్చారు కొన్ని రకాల షేప్స్ ఇచ్చారు ఆ షేప్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ పక్కన ఇచ్చారు ఈ షేప్లకి కలర్స్ వేయమన్నారు ఉన్నారు కలర్స్ వేసిన తర్వాత దానికి క్వశ్చన్ ఇచ్చారు దానికి ఆన్సర్స్ చేయండి ఫస్ట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి అన్నారు మొత్తం సిక్స్ సర్కిల్స్ ఉన్నాయి సెకండ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అన్నారు ఈ గ్లాస్లో మొత్తం ఎయిట్ స్క్వేర్స్ ఉన్నాయి థర్డ్ క్వశ్చన్ హౌ మెనీ మోర్ స్క్వేర్స్ ఆర్ దేర్ దాన్ సర్కిల్స్ ఇన్ ద పిక్చర్ ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా సర్కిల్స్ కంటే స్క్వేర్స్ ఎన్ని ఎక్కువ అన్నాడు ఇక్కడ మనకి సర్కిల్స్ వచ్చి సిక్స్ స్క్వేర్స్ వచ్చి ఎయిట్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి రెండు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ హౌ మెనీ స్క్వేర్స్ వీ విల్ గెట్ ఇఫ్ వీ డబుల్ ద నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇక్కడ స్క్వేర్స్ డబుల్ అయితే ఎంత అవుతుంది అన్నాడు మనకి స్క్వేర్స్ ఎయిట్ కదా ఎయిట్కి డబుల్ అంటే ఎంత సిక్స్టీన్ నెక్స్ట్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ స్క్వేర్ షేప్ ఇన్ యువర్ సరౌండింగ్స్ మీ సరౌండింగ్స్లో స్క్వేర్ షేప్ ఏ ఉన్న ఆబ్జెక్ట్స్ పేర్లు ఇక్కడ రాయమన్నారు చెస్ బోర్డు వాల్ క్లాక్ ఫోటో ఫ్రేమ్ అలాగే బ్రెడ్ ఇవన్నీ మనకి స్క్వేర్ షేప్లో ఉంటాయి వీటిని మీ నోట్బుక్లో రాయండి మీ నోట్బుక్లో రాసి అలాగే ఇంకా వివిధ రకాల షేప్స్ కానీ మీరు గుర్తించినట్లయితే వాటిని కూడా మీ నోట్బుక్లో రాసి మీ స్నేహితులతో చర్చించండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ